హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? నిలకడగానే కొనసాగుతున్నాయి. దీనికి కారణం అందరికీ తెలుసు, ఎన్నికలు. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ధరల పెంపు రూపంలో జనం జేబులు ఖాళీ చేసేందుకు చమురు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బగ్గుమనడం, చమురు సరఫరాల్లో ఒపెక్ దేశాలు కోత విధించడంతో పాటు ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై భారత్ సహా పలు దేశాలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్ ధరలు బాగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా తాజా ఉత్తర్వుల ప్రకారం మే 2 నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిచిపోనున్నాయి. ఇదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $85 చేరుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ముడి చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ లాంటి దేశాలపై పెను ప్రభావం పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికైతే ధరలను పెంచకుండా చమురు మార్కెటింగ్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తున్నా మే 23 ఓట్ల లెక్కింపు అనంతరం భారీ వడ్డన ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.